Hi friends, this is Ravani. Welcome to our YouTube channel, Sri Education Classes in Telugu. In this video, we will see sample space, event, random experiment and probability definitions. We will see the definitions of probability depend on problems. In the first definition, we will see sample space. Sample space ante ento chuddamandi. The sample space of an experiment is the set of all possible outcomes of that experiment. Ante manam edana experiment chesinappudu andulo possible ayye anni outcomes ni manam sample space ka cheptamandi. Nenu dinni oka example tho meeku explain chestanu inka easy ga artham kavadam kosam. Suppose ippudu manam edana coin ni toss chesam ankonde manaku possible ayye outcomes entandi. అయితే హెడ్ అన్నా పడుతుంది లేదా టెయిల్ అన్నా పడుతుంది. అంటే మనకి టూ పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, ఏదర్ హెడ్ ఆర్ టెయిల్. ఈ రెండింటిని కలిపి మనం శాంపిల్ స్పేస్, అంటే మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, టూనే కాబట్టి ఈ రెండింటిని మనం శాంపిల్ స్పేస్గా చెప్తాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. మనం ఒక డైస్ని త్రో చేసాము, అప్పుడు మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? డైస్ అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయండి? సిక్స్ నెంబర్స్ ఉంటాయి డైస్ పైన. సో అయితే వన్ నెంబర్ అయినా రావచ్చు, లేదా టూ, లేదా త్రీ, లేదా ఫోర్, లేదా ఫైవ్, లేదా సిక్స్. అంటే మనకి సిక్స్ పాసిబిలిటీస్ వస్తున్నాయి. సో ఈ సిక్స్ పాసిబుల్ అవుట్కమ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ పాసిబుల్ అయ్యే అన్ని అవుట్కమ్స్ని కలిపి మనం శాంపిల్ స్పేస్ అంటాం. మనం శాంపిల్ స్పేస్ని ఎప్పుడైనా ఎస్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తామండి, క్యాపిటల్ ఎస్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాము. ఓకే, మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూద్దాము. శాంపిల్ స్పేస్ అంటే ఏంటి? అన్ని పాసిబుల్ అయ్యే ఆ ఎక్స్పెరిమెంట్లో పాసిబుల్ అయ్యే అన్ని అవుట్కమ్స్ని మనం శాంపిల్ స్పేస్గా చెప్తాము. ఇప్పుడు ఈవెంట్ అంటే ఏంటో చూద్దామండి. దీని ఒక ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇప్పుడు మనం ఒక కాయిన్ టాస్ చేసాం, కాయిన్ టాస్ చేసినప్పుడు మొత్తం మనకి శాంపిల్ స్పేస్ ఏంటి, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? ఐదర్ హెడ్ లేదా టెయిల్, అవునా? అంటే అయితే హెడ్ అన్న అవుతుంది లేదా టెయిల్ అన్న అవుతుంది. ఇది శాంపిల్ స్పేస్. సో నాకు ఈ శాంపిల్ స్పేస్లో ఏదన్నా ఒక పాసిబిలిటీ పైన నాకు కావాలి. అంటే ఓన్లీ హెడ్ వచ్చే పాసిబిలిటీ లేదా ఓన్లీ టెయిల్ వచ్చే పాసిబిలిటీ ఎంత అంటే అనేది కావాలి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ మనం ఈవెంట్గా అంటాం. ఓన్లీ సపోజ్ ఓన్లీ హెడ్ వచ్చే పాసిబిలిటీయే కావాలి అనుకుంటున్నాను నేను ఈ అవుట్కమ్స్లో. ఈ సిచ్యువేషన్ మనం ఈవెంట్గా అని చెప్తాం అనమాట. అంటే ఏదైనా అవుట్కమ్స్లో ఒక పర్టికులర్ పాసిబిలిటీ పైన మనం ఎంత అనేసి పాసిబిలిటీ కనుక్కోవడానికి, ప్రాబిలిటీ కనుక్కోవడానికి ఈవెంట్గా చెప్తాం అనమాట. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఈవెంట్లో ఉన్న ఎలిమెంట్ ఓన్లీ హెడ్డే. ఇక్కడ శాంపిల్ స్పేస్లో టూ ఎలిమెంట్స్ హెడ్ అండ్ టెయిల్ ఉన్నాయి అనుకోండి. అది ఇక్కడ ఈవెంట్ అనేది శాంపిల్ స్పేస్ సబ్సెట్ అవుతుందా లేదా? సో హెడ్ అనేది శాంపిల్ స్పేస్లో కూడా ఉంది కాబట్టి ఈవెంట్ అనేది శాంపిల్ స్పేస్కి సబ్సెట్ అవుతుంది కదండి. సబ్సెట్ అంటే ఏంటో నా ప్రీవియస్ డెఫినేషన్లో, ప్రీవియస్ వీడియోలో చూడండి. ఇక్కడ ఈవెంట్ అనేది శాంపిల్ స్పేస్లో శాంపిల్ స్పేస్కి సబ్సెట్ అవుతుంది కదా. అంటే మనం ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఈవెంట్ అంటే ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్ ఈజ్ కాల్డ్ అండ్ ఈవెంట్ అని కూడా చెప్పవచ్చు అనమాట. ఇది మ్యాథమెటికల్ డెఫినేషన్. నార్మల్గా ఒరిజినల్గా అయితే ఈవెంట్ అనేది అవుట్కమ్సే, పాసిబుల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్సే. బట్ మ్యాథమెటికల్ డెఫినేషన్ వచ్చేసరికి సబ్సెట్ ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్ని మనం ఈవెంట్గా చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చూద్దామండి. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ హూజ్ అవుట్కమ్స్ ఆర్ అన్ప్రిడిక్టబుల్ ఈజ్ నోన్ యాజ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఏంటి అంటే సపోజ్ మనం ఒక కాయిన్ని టాస్ చేసాం, కాయిన్ని లేదా ఒక డైని రోల్ చేసాం, త్రో చేసాం. సో మనకి వచ్చే మనకి అక్కడ పాసిబుల్ అయ్యే అవుట్కమ్స్ ముందే తెలుసు. అంటే వన్ టూ సిక్స్ డై అయితేనేమో వన్ టూ సిక్స్ వస్తాయని మనకి ముందే తెలుసు. కానీ ఏది అవుట్పుట్ వస్తుంది ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో, ఏది అవుట్పుట్ వస్తుందని ముందే గెస్ చేయలేము. అంటే కాయిన్ తీసుకున్నాం, కాయిన్ టాస్ వేసినప్పుడు మనకి పాసిబుల్ అయ్యే అవుట్కమ్స్ ముందే తెలుసు, హెడ్ లేదా టెయిల్ వస్తుందని మనకి ముందే తెలుసు. కానీ ఆ కాయిన్ని టాస్ వేసినప్పుడు ఆ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్లో హెడ్ అయినా పడవచ్చు, టెయిల్ అయినా పడవచ్చు. అది ముందుగానే చెప్పలేము కదా. అది హెడ్ అవ్వచ్చు, టెయిల్ అవ్వచ్చు. ఆ పర్టికులర్ ఆ అన్ప్రిడిక్టబుల్ సిచ్యువేషన్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ముందుగానే గెస్ చేయలేమంట. మనకి ఆ రిజల్ట్ ఏదొస్తుంది అనేది మనం ముందుగానే రిజల్ట్ గెస్ చేయలేము కదా.
ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్టయితే టాసింగ్ ఎన్ అన్బయాస్డ్ కాయిన్, అంటే మనం ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు అది హెడ్ పడుతుందో టెయిల్ పడుతుందో మనం ముందుగానే చెప్పలేము. సో ఈ సిచ్యువేషన్ ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. సో ఇది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి, మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్ లో నుండి ఒక కార్డ్ ని సెలెక్ట్ చేయడం ర్యాండమ్ గా, అనే ఆ కార్డ్ అనేది ఏది వస్తుంది ఏంటిది అనేది మనం ముందుగానే చెప్పలేము. ఈ సిచ్యువేషన్ ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ ప్రాబిలిటీ డెఫినేషన్ చూద్దామండి. సో ప్రాబిలిటీ డెఫినేషన్ కి వచ్చేసరికి ఈ అనేది ఏదైనా ఈవెంట్ అయితే ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్, అంటే ఈ ఈవెంట్ కి ప్రాబిలిటీని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ గా డిఫైన్ చేస్తామండి. ఇందులో నెంబర్ ఆఫ్, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే మీకు తెలిసిందే శాంపిల్ స్పేస్ అనమాట. మొత్తం ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తే ఆ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నిటిని ఇక్కడ రాసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏదన్నా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో వచ్చే అవుట్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. సపోజ్ 3 బాల్స్ ఉన్నాయి అనుకోండి, రెడ్ బాల్, గ్రీన్ బాల్, ఎల్లో బాల్, 3 బాల్స్ ఉన్నాయనుకోండి. ఈ 3 బాల్స్ లో మనం చూడకుండా ఒక బాల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఏ కలర్ అయినా అవ్వచ్చు, అంటే ఏదైనా రావచ్చు, చూడకుండా సెలెక్ట్ చేసుకోవాలి. మనకు మొత్తం పాసిబుల్ అయిన అవుట్కమ్స్ ఎన్ని అంటే 3. ఇందులో నేను ఏదైనా ఒక బాల్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు సపోజ్ రెడ్ బాల్ ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటివి, 1 ఫేవరబుల్ అవుట్కమ్ ఉంది కాబట్టి 1. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ వచ్చేసరికి శాంపిల్ స్పేస్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేసరికి 3. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ గా డిఫైన్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రాబిలిటీకి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. అందులో ఫస్ట్ వచ్చేసరికి ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1 హెడ్ ఇన్ టాసింగ్ 2 కాయిన్స్, అంటే 2 కాయిన్స్ మనం టాస్ వేసినప్పుడు అందులో 1 హెడ్ వచ్చే ఛాన్సెస్ ఎన్ని అనేసి, 1 హెడ్ వచ్చే ప్రాబిలిటీని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. సో మనకి 2 కాయిన్స్ టాస్ వేసినప్పుడు మన శాంపిల్ స్పేస్ ఎలా రాసుకోవచ్చు అయితే 2 హెడ్స్ అయినా అవ్వచ్చు, లేదా ఒకటి హెడ్ ఒకటి టెయిల్ అయినా అవ్వచ్చు, లేదా ఒక టెయిల్ ఒకటి హెడ్ అయినా అవ్వచ్చు, లేదా 2 టెయిల్స్ అయినా అవ్వచ్చు. అంటే మనకి శాంపిల్ స్పేస్ ఏంటిది, ఇది శాంపిల్ స్పేస్ అనమాట. ఇందులో మనకి ఓన్లీ 1 హెడ్ అంటే ఒకటి మాత్రమే హెడ్ వచ్చే పాసిబిలిటీ కావాలి. అంటే ఓన్లీ ఒకటి మాత్రమే హెడ్ వచ్చే పాసిబిలిటీ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ ఓన్లీ హెడ్ వచ్చే పాసిబిలిటీ అంటే మనకి 2 పాసిబుల్ అవుతున్నాయి. ఓన్లీ హెడ్ వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఈవెంట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇందులో ఇది ఈవెంట్ ని మనం నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ గా ట్రీట్ చేస్తాం. ఇందులో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి కాబట్టి 2 రాసుకున్నాం. నెక్స్ట్ శాంపిల్ స్పేస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని, 4. మనకి ప్రాబిలిటీ ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి అంటే ఈవెంట్ లో ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి, 2 కాబట్టి సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసరికి 2. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయంటే 4. శాంపిల్ స్పేస్ లో మనకి ఎన్ని పాసిబుల్ అయినాయి, 4 కాబట్టి ఇది 4 గా రాసుకుంటాం. సో ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది, 2 1 2 2 2 4. సో ఫైనల్ గా ఆన్సర్ వచ్చేసరికి 1/2. అంటే మనకి ఓన్లీ హెడ్ వచ్చే పాసిబిలిటీ ఎంత, ఓన్లీ హెడ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత అంటే 1/2. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎస్ఎం 9 ఇఫ్ 2 డైస్ త్రో, అంటే 2 డైస్ ని మనం త్రో చేసినప్పుడు అందులో వాటి యొక్క సమ్, ఆ 2 నెంబర్స్ ని ఏవైనా 2 నెంబర్స్ ని యాడ్ చేసినప్పుడు వాటి యొక్క సమ్ 9 వచ్చే ప్రాబిలిటీ మనకు కావాలన్నారు. సో ఇక్కడ శాంపిల్ స్పేస్ వచ్చేసరికి మనం 2 డైస్ ని త్రో చేసినప్పుడు ఏమేమి ఉంటాయి, ఏమేమి పాసిబుల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే 2 డైస్ లోనూ 1 వచ్చే పాసిబిలిటీ, లేదా ఒక దాంట్లో 1 ఒక దాంట్లో 2 వచ్చే పాసిబిలిటీ ఉంది, ఒక దాంట్లో 1 ఒక దాంట్లో 3, 1,4, 1,5, 1,6, ఇట్లా 2,1 అంటే ఫస్ట్ డైస్ లో 2, సెకండ్ డైస్ లో 1 వచ్చే పాసిబిలిటీ, 2,2, 2,3 ఇట్లా ఈ విధంగా
6,6 వరకు వచ్చే పాసిబిలిటీ ఉన్నాయి. ఇందులో మనకి కావాల్సిన ఏంటిది అంటే ఏమైనా సరే ఆ టూ డైస్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 9 రావాలి. సో అలాంటి పాసిబిలిటీస్ ఏమున్నాయి ఇందులో చూసినప్పుడు మనకి 3,6 అంటే ఈ రెండింటిని సమ్ చేస్తే 9 వస్తుంది. నెక్స్ట్ 4,5 ఈ టూని సమ్ చేస్తే 9 వస్తుంది. నెక్స్ట్ 5,4 6,3 అంటే వీటిని యాడ్ చేస్తే 9 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ చూడండి 6,4 యాడ్ చేస్తే 10 వస్తుంది. అంటే ఓన్లీ సమ్ 9 వచ్చే విధంగానే కావాలి. కాబట్టి మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఈ శాంపుల్ స్పేస్లో అంటే 4 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ ఎన్ని ఇక్కడ అంటే 9 వచ్చే సమ్ 9 వచ్చే విధంగా ఎన్ని పాసిబుల్ కేసెస్ ఉన్నాయంటే 1, 2, 3, 4 పాసిబుల్ కేసెస్ ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని 4. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే 36 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ శాంపుల్ స్పేస్లో ఉన్న మొత్తం అవుట్కమ్స్ ఎన్ని అంటే 36. అందులో మనకి ఫేవరబుల్ అంటే ఆ సమ్ 9 వచ్చే విధంగా ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. సో మనకి ప్రాబిలిటీ ఫార్ములా తెలుసుకోండి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 4 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని 36. కాబట్టి 36. సో ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ పోతుంది, 4 1s are 4, 4 9s are 36. కాబట్టి ఫైనల్ ఆన్సర్ 1/9. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దామండి. ఇఫ్ 3 కాయిన్స్ ఆర్ టాస్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్. ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చారు. అంటే మనం 3 కాయిన్స్ టాస్ వేసాము, అందులో ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి 3 హెడ్స్ అయ్యే పాసిబిలిటీ ఎంత అంటే 3 హెడ్స్ అయ్యే ప్రాబిలిటీ కావాలి. ఓన్లీ 2 మాత్రమే హెడ్స్ అయ్యే ప్రాబిలిటీ కావాలి, నో హెడ్స్ అంటే ఒక హెడ్ కూడా లేని ప్రాబిలిటీ కావాలన్నమాట. సో అందులో ఫస్ట్ కండిషన్ చూద్దాం, ఓన్లీ 3 హెడ్స్ అయ్యే పాసిబిలిటీ ఎంత అంటే మనం ఫస్ట్ శాంపుల్ స్పేస్ రాసుకుందాం. మనకి 3 కాయిన్స్ టాస్ వేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని అవుట్కమ్స్ వస్తాయంటే అయితే 3 హెడ్ అయినా పడవచ్చు. 3 కాయిన్స్ ఎట్ ఏ టైం మనం టాస్ వేసినప్పుడు 3 హెడ్ అయినా అవ్వచ్చు, లేదా 2 హెడ్ 1 టెయిల్ అయినా కావచ్చు, లేదా 1 హెడ్ టెయిల్ హెడ్ అయినా పడవచ్చు, లేదా టెయిల్ హెడ్ అయినా పడవచ్చు. ఈ విధంగా 3 టెయిల్స్ అన్నా కావచ్చు, 2 టెయిల్స్ 1 హెడ్ అన్నా కావచ్చు. ఇక్కడ కూడా అంటే టెయిల్ హెడ్ అన్నా కావచ్చు, లేదా హెడ్ టెయిల్ అన్నా కావచ్చు. సో మనకి ఇక్కడ శాంపుల్ స్పేస్ ఇదండి, అంటే ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు అయిన పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. సో మనకి ఇందులో కావాల్సిన ఫస్ట్ కండిషన్ ఏంది, ఓన్లీ 3 హెడ్స్ అయ్యే పాసిబిలిటీ కావాలి అన్నారు. సో ఈ అనేది నేను ఈవెంట్గా తీసుకుంటే ఇక్కడ మనకి ఈవెంట్ అనేది ఏం కావాలి, ఓన్లీ 3 హెడ్స్ మాత్రమే పడే పాసిబిలిటీ ఎన్ని ఉన్నాయి ఈ శాంపుల్ స్పేస్ లో చూడండి, ఓన్లీ 1 మాత్రమే పాసిబుల్ అవుతుంది. 3 కూడా హెడ్ అయ్యే పాసిబిలిటీ 1 మాత్రమే ఉంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే 1 మాత్రమే ఉంది. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి శాంపుల్ స్పేస్ లో కౌంట్ చేయండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం అవుట్కమ్స్ ఎన్ని, అన్ని పాసిబుల్ అయిన అవుట్కమ్స్ ఎన్ని 8 అన్నమాట. సో ప్రాబిలిటీ డెఫినేషన్ తెలుసు కదా అండి, ఏంటిదండి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 8 వచ్చాయి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 1 మాత్రమే వచ్చింది కాబట్టి 1 వేసుకుందాం. సో మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి 1/8 ఈస్ ద ఆన్సర్. సేమ్ ఇదే విధంగా 2 హెడ్స్ వచ్చే విధంగా కనుక్కుందామండి. మనకి శాంపిల్ స్పేస్ లో చూస్తే 2 హెడ్స్ పాసిబుల్ అయ్యి ఏమేమి ఉన్నాయి, 2 హెడ్స్ రావాలి, 1 ఇంకా ఇది 2 హెడ్స్ ఉన్నాయి కాబట్టి 2 హెడ్స్ ఉన్నాయి, 3 ఓన్లీ 3 పాసిబుల్స్ ఉన్నాయి. అంటే 2 హెడ్స్ వచ్చే విధంగా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయండి, 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని 3 ఉన్నాయి కాబట్టి ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నమాట. ఎన్ని వచ్చాయి 3 వచ్చాయి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే సేమ్ ఉంటుంది, 8 ఉన్నాయి. ఇందాక చూసిన ప్రీవియస్ ప్రాబ్లం కూడా సేమ్ 8 అవుట్కమ్స్ ఉన్నాయి అవునా. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసరికి 3, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేసరికి 8. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 3/8. ఇక్కడ క్యాన్సిలేషన్ ఏం పోదు కాబట్టి 3/8 వచ్చింది. నెక్స్ట్ నో హెడ్స్ చూద్దామండి. నో హెడ్స్ వచ్చేసరికి అంటే నో హెడ్ హెడ్ కాదు అంటే ఏంటది, టెయిలే కదా, ఓన్లీ టెయిల్ మాత్రమే వచ్చేది. ఎన్ని ఉన్నాయి, ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయంటే
ఓన్లీ ఒక్కటి మాత్రమే పాసిబుల్ ఉన్నాయి. మిగతా ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా హెడ్ అనేది రిపీట్ అవుతూనే ఉంది. ఓన్లీ ఒక కేసులో మాత్రమే రిపీట్ కావట్లేదు. అది ఏంటిదంటే త్రీ టెయిల్ పడిన కేసులో మాత్రమే మనకి హెడ్ రిపీట్ కాదు. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? వన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసరికి వన్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేసరికి సేమ్ అనమాట 8. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ ద 8. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ 1, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ 8. నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ కింగ్ కార్డ్ ఇఫ్ వి సెలెక్టెడ్ హౌ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. అంటే 52 కార్డ్స్ లో మనకి రెడ్ కింగ్ కార్డ్ వచ్చే ప్రాబిలిటీ కావాలి అన్నారనమాట. సో మనకి టోటల్ కార్డ్స్ ఎన్ని? 52. అందులో మనకి ఆ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లో మొత్తం ఎన్ని రెడ్ కార్డ్స్ ఉంటాయి అంటే, రెడ్ కింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 రెడ్ కింగ్ కార్డ్స్ ఉంటాయి అనమాట. మొత్తం అందులో ఉండేవి 2 రెడ్ కింగ్ కార్డ్స్. సో మనకి ప్రాబిలిటీ ఫార్ములా తెలుసు కదండి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇందులో ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంది? అంటే మనకి ఎన్ని ఉన్నాయి, ఎన్ని పాసిబుల్ అవుతున్నాయి? 2 పాసిబుల్ అవుతున్నాయి కాబట్టి ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్ గా మనం రాసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 2. టోటల్ అవుట్కమ్స్ అంటే మనకి టోటల్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 52 కాబట్టి 52 వేసేసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇస్ 2 అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వస్తే 52. ఇక్కడ క్యాన్సిలేషన్ పాసిబుల్ అవుతాయి. 2 ones are 2, 2 2s are 4, ఇక్కడ 12 ఉంటుంది. 2 6 are 12. సో 1/26 ఈస్ ద ఆన్సర్.